తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టిందని సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా కోదాడ పట్టణంలోని అర్హులైన లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డును పంపిణీ చేశారు. గత 3 సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల ఆగిపోయిన రేషన్ కార్డుల పంపిణీ మరి ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలు కావడం జరిగింది. కోదాడు నియోజకవర్గంలో అప్లై చేసుకున్న వాళ్ళు మొత్తానికి కూడా 2600 రేషన్ కార్డుని ఈరోజు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళందరికీ కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది రైతున్నారో అంతమందిని ధృవీకరించే పత్రంగా రేషన్ కార్డు, అదే రకంగా నిస్సాయులకి, నిర్భాగ్యులకి, మరి ఆరోగ్యం సహకరించిన వాళ్ళందరికీ కూడా ఈ రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకుల వల్ల ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళకు కూడా మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకుంటే వెంటనే రెవెన్యూ అధికారులు పరిశీలించి మంజూరు చేస్తారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతోంది.